ఎక్స్ట్రాడినరీగా ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. కానీ ఎందుకంటే ఒక డైరెక్టర్ నేను ఫస్ట్ అనుకుని మెసేజ్ ఇస్తారని ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఇచ్చారు సొసైటీకి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, అసలు రైతు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది సొసైటీకి చాలా బాగా ఆన్ ది స్క్రీన్ మీద చాలా బాగా చూపించారన్నమాట. సో అది మట్టికి చాలా బాగుంది. ఇంకా అల్లర్ నరేష్ క్యారెక్టర్ అయితే సూపర్. అల్లర్ నరేష్ అండ్ మహేష్ మధ్య జరిగిన కొన్ని కొన్ని సీన్స్ అయితే ఫ్రెండ్షిప్ వాళ్ళకి వాల్యూ అని ఏంటి ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అన్నమాట. సో అది చాలా బాగుంది. విజయ్ హెగ్డే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మూవీ ఎక్కడైనా బోర్ కొట్టిందా? ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. అసలు ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ లేవు. సో చాలా బాగుంది. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ఎటువంటి బ్యాడ్ అసలు బ్యాడే లేదు మూవీలో. ప్రతి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దేవి ప్రసాద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నరేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? నరేష్ క్యారెక్టర్ హైలైట్ బై మూవీకి. ఆయన వల్ల మహేష్ రైతు ఎలా రైతుగా ఎందుకు అవతరించిందని తెలుతుంది అందరూ కూడా సెకండ్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్లో కాలేజ్గా మహేష్ బాబు స్టూడెంట్గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, హ్యాండ్సమ్గా, చాలా హ్యాండ్సమ్గా. సో చాలా బాగుంది మూవీ. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారన్నమాట యాక్టింగ్ పరంగా. సంబంధం లేదు భయ్య, అస్సలు భర్త అయినా కంపేర్ చేయొద్దు. చాలా బాగుంది. ఇది ఇది డిఫరెంట్ కంటెంట్, అది వేరే డిఫరెంట్ కంటెంట్. సో మూవీ పరంగా చెప్పాలంటే ఒక ఒక పవర్ఫుల్ మెసేజ్, చాలా బాగా మెసేజ్ అనేది చాలా బాగా చూపించారు దియా అసలు ఆన్ ది స్క్రీన్ మీద. కామెడీ ఏమన్నా? కామెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కామెడీ చాలా బాగుంది. టైమింగ్ కామెడీ అన్నమాట. టైమింగ్ డైలాగ్స్, టైమింగ్ కామెడీ. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 వచ్చి బై ఈజీగా, ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ ఏమి లేవు అసలు మూవీలో. సో చాలా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% పర్ఫామ్ చేశారు. సో సూపర్ అప్ ఉంది మూవీ ఓవరాల్గా. థ్యాంక్ యూ. ట్రై చేస్తూనే ఉంటాడు అండ్ దిస్ ఇన్స్పిరేషన్ మ్యూజిక్. థ్యాంక్స్ టు ద వంశీ పైడిపల్లి సార్. థ్యాంక్ యూ ఆల్. సూపర్ సాంగ్స్ అంటే సాంగ్స్ ఈజ్ గుడ్, బట్ మనం సాంగ్స్ కోసం సినిమా చూడకూడదు. వాట్ ఈస్ ద లెసన్ అనేది సినిమాని చూడాలి. మనం సినిమా ద్వారా ఏం నేర్చుకున్నాము అనేది మనం అందరికి చూపించాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. ఓకే, సారీ. యా, ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ నైస్ అండ్ ఒక ఫ్రెండ్ అవసరం కోసం వాడుకోకూడదు. ఒక ఫ్రెండ్ అనేటోడు ఆడు బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ గురించి ఆలోచించాలి. వాడిని ఎప్పుడంటే స్వార్థం కోసం వాడుకునేటోడు ఫ్రెండే కాదు నాకు. అడుగు రైతుకి మనకి ఎటువంటి రిలేషన్షిప్ ఉందన్నది బాగా చూపించాడు డైరెక్టర్. ప్రతి మనిషికి రైతుతో సంబంధం ఉండాలి. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా చూపించారంటే మనం ఒక మన తిండి పెట్టే రైతుని మనం ఎలా మర్చిపోతున్నామో, ఎలా మర్చిపోకూడదా ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది బేసిక్గా కరెక్ట్. అది మాకు చాలా నచ్చింది. అది రైతు సమస్యల మీద దృష్టి పెట్టిండు డైరెక్టరు. ప్రతి ఒక్క రైతు గొప్పగా ఫీల్ అయ్యే, గొప్పగా ఒక కార్పొరేట్ వ్యక్తులు ఏ విధంగా ఉంటారో అదే స్థాయిలో ఒక రైతును కూడా చూపించే విధంగా ట్రై చేసిండు. క్యారెక్టర్ ఎక్సలెంట్, బాగుంది. నరేష్ది ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ బాగుంది, ఎక్సలెంట్. రిలేషన్ ఎలా ఉంది? బాగుంది, ఎక్సలెంట్, మంచిగుంది. సెకండ్ హాఫ్ సినిమా నిలబెట్టింది. ఫస్ట్ హాఫ్ చూసి ఎవడో ఫీల్ అవ్వకండి, సెకండ్ హాఫ్ సినిమా బాగుంది. మనిషి మనం తిని బతకడానికి తిండే కదా కారణం కావాలి. ఆ దాని మీద తీశారు, వ్యవసాయం మీద. కాబట్టి చూసేవాళ్ళు కొద్దిగా వ్యవసాయ భూములు అంటే మనం ఏదో రియల్ ఎస్టేట్ 3 కోట్లు 4 కోట్లు పెట్టుకొని ఏదో ఇల్లు కొన్నామా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నామా అనేది కాకుండా సేవింగ్ చేసుకుని వ్యవసాయ భూములు తీసుకొని పంటలు పండించుకుంటే అంత ఉత్తమం ఇంకోటి లేదు. అదే కాన్సెప్ట్ మీద వెళ్ళింది సినిమాని. అయితే అందరూ చూడండి, వీలైతే మీ సేవింగ్స్తో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు కొనేదానికంటే ఒక 1 ఎకరాలో 2 ఎకరాలో 3 ఎకరాలో కొనుక్కొని వీకెండ్స్లో మీకు ఖాళీగా ఉన్నాడు పంటలు పండించుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత ఉండి కూడా ఎందుకు ఫామ్ హౌస్లో ఉంటాడంటే వ్యవసాయం మీద మక్కువ, పంట అంటే వాల్యూ ఆయనకు తెలుసు. అదే పాయింట్ మీద ఇది కూడా ఉంటుంది. మీరు కూడా అలా చేస్తే ఇంక మళ్ళీ రైతు మళ్ళీ పుడతాడు. మనం ఇప్పుడు మార్కెట్లో ప్రతి ఒక్కటి కూడా ఐటమ్స్ మొత్తం రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే పండించేవాడు తక్కువ అయిపోయాడు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అయితే ఇప్పుడు ఏంటంటే తీసి ఇలాంటి సినిమాలు చూసి పంటలు మళ్ళీ మనం స్టార్ట్ చేసి ఎక్కువ మంది పంటలు పండిస్తే రేట్లు కూడా తగ్గుతాయి. మనం సంపాదించుకుంది ఒకటి సూపర్ మార్కెట్లోనే పెట్టేక్కర్లేదు, తక్కువ రేట్లకు వస్తాయి కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. మరి అలాగా ఎంతమంది ఆలోచిస్తారనేది తెలియదు. నాకు ఇప్పుడు ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చి వ్యవసాయం చేయమని నేను చేసుకుంటా ఇటు అటు వెళ్ళి. ఎవడైనా మరి మనకు పెట్టుబడి లేదు కాబట్టి కొనట్లేదు, కానీ ఎవడైనా ఉంటే నాకు ఇస్తే నేను చేస్తాను చెప్తాను సార్ ఖచ్చితంగా. మ్యూజిక్ అసలు మ్యూజిక్ అనేది అసలు డిఎస్పి నుంచి ఇంత పూర్వం మ్యూజిక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహేష్ వాజ్ గుడ్ అండ్ స్పెషల్ మెన్షన్ అల్లర్ నరేష్, చాలా బాగా చేశాడు అల్లర్ నరేష్. ఒక కంబ్యాక్ లాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అల్లర్ నరేష్కి, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఫార్మర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి బాగా చెప్పాలనుకున్నాడు, బట్ చాలా డ్రాక్ చేసేసి డిఫరెంట్ స్టోరీస్ ఇన్వాల్వ్ చేసేసరికి డిఫరెంట్ మెసేజెస్ ఒకేసారి ఇద్దాం అనుకుని మేబీ ఐ థింక్ హీ ఫెయిల్డ్ ఇన్ దట్ వే. కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ ఎవ్రీబడి డిడ్ గుడ్. మహేష్ ఆర్ అలా నరేష్ కానీ అందరూ బాగా చేస్తారు. సాంగ్స్ అయితే అసలు ఆ లాస్ట్ సాంగ్ తప్ప మిగతావన్నీ ఇగ్నోరబుల్ సాంగ్స్ రావడం అందరూ బయటకు వెళ్ళిపోవడమే వేస్ట్.
మ్యూజిక్ చాలా పూర్ ఉంది. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అదే. సో క్లైమాక్స్ ఒక బేసికలీ స్టోరీ మొత్తం ప్రెడిక్టబులే, రైతుల గురించి వాళ్ళ ఆత్మహత్యల గురించి. అది చాలా మూవీస్ వచ్చాయి, ఇది కొంచెం డిఫరెంట్గా చెప్పాలనుకున్నాడు. సో ఫస్ట్ నుంచి చాలా డ్రాక్ చేస్తూ ఏవో డిఫరెంట్ మెసేజెస్కి వెళ్ళి మళ్ళీ లాస్ట్కి ఈ మెసేజ్ ఇచ్చాడు. సో జనాలు అంత కన్విన్సింగ్ లేదు ప్లాట్ స్టోరీ ప్లాట్ మొత్తం, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వాస్ వెరీ గుడ్. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ బాగానే ఉందండి, ఆబ్వియస్లీ మహేష్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. నాకు ఎస్పెషల్లీ అల్ల నరేష్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అది, అది బాగుంది. అండ్ ఆ రైతుగా ఒక ఆయన చేశాడు పెద్ద ఆయన, ఆయనకి క్లాప్స్ కూడా కొట్టారు లోపల థియేటర్లో. సో యా, అందరు తెలిసిన ప్రాబ్లమ్సే, మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా చెప్దాం అనుకున్నాడు, బట్ ఐ డోంట్ థింక్ ద నరేషన్ వాస్ గుడ్. ఓవరాల్గా ఐ వుడ్ సే అన్ యావరేజ్ మూవీ, బికాస్ ఇట్స్ ఇంపాసిబుల్. ఆ రికార్డ్స్ బద్దలు కొట్టడం అవెంజర్స్ బాహుబలి నుంచి బయటికి రారా, మనం అందరం అక్కడనే ఉందామా, అక్కడనే సెటిల్ అయిదామా, వేరే మూవీస్కి వస్తాము, వేరే ఒక వాళ్ళంతా ఒక అటెంప్ట్ చేస్తుండ్రు కొత్త మూవీస్ చేయడానికి, మీరు అవి చూడాలి. తర్వాత కాలేజ్ లుక్ కానీ అదంతా చాలా బాగుండే. వన్ స్పెషల్ మెన్షన్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.